నా మనుషులకి ఎవరికి కష్టం వచ్చినా అక్కడ పేరు నాని ఖచ్చితంగా ఉంటాడు, దాని పబ్లిసిటీ అక్కర్లేదు. కాబట్టి మరొకసారి నేను చెప్తాను, కంకణ బద్దులు కండి, కసిగా పనిచేయండి. ఇవాళ ఎంత కసిగా ఇవాళ రోడ్డెక్కి వచ్చారో మీరు అందరూ కూడా, అదే కసితో ఎమ్మెల్యే అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తిని, ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి చంద్రశేఖర్ మీరు విశ్రమించకుండా కసిగా పనిచేయమని చెప్పని మీ అందరికి కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు, అరే మా నాయకుడు రా, మేము జగన్కి ఓటేడిగాం, ఇన్ని మంచి పనులు చేశాం జనానికి, మళ్ళీ గెలిపిస్తాం, మళ్ళీ కాలదగ్గరేసుకుని మా జగన్ ఇంకా మంచి చేస్తున్నారు అని చెప్పి చెప్పే రీతిలో మనం పనిచేద్దామని చెప్పి మీ అందరికి మరొకసారి జై జగన్. నేను పోటీ చేసి ఓట్లు అడుక్కోనని చెప్పాను, కానీ ఈ ఫ్యాన్ గుర్తు జెండాని, నే పుట్టిన గెడ్డని, పొరపాటును కూడా నా ఊపిరి ఆగేందుకు కూడా వదిలే మోసే ఈ ఫ్యాన్ గుర్తు జెండాని వదలను, తెచ్చేదాకా ఈ బందరు గెడ్డను కూడా వదలను. నేను పోని 3 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు చేసాడు, ఫుల్గా 5 సంవత్సరాలు చేశారు, ఫుల్గా 5 సంవత్సరాలు చేసి దాంతో ఒక శాఖ ఉంది, ఏంటిది, క్రీడా శాఖ. క్రీడా శాఖ మార్చులు కూడా చేశారు. బందర్లో పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మన పిల్లలు కూడా మంచి క్రీడలు ఆడి రాష్ట్రానికి ఆడతారు, దేశానికి ఆడతారు, మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తే రాష్ట్రం అంతా నువ్వు ఎరగదీయకలా. నిన్ను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ఊర్లో కూడా కనీసం క్రీడల గురించి ఆలోచించండి. మంత్రి ఒకవైపు ఉంటే సార్ చైర్మన్ నాన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సార్ చైర్మన్ అయ్యాక నాకున్న పరిచయం మేరకు అన్నా నా దగ్గర బందర్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారన్న, బ్యాడ్మింటన్ ఆడుకుందాం అంటే సరైన చోటు లేకపోయాయి, బాస్కెట్బాల్ ఆడదామంటే పోలీస్ గ్రౌండ్లో తప్పితే వేరే చోటు లేదు, మట్టి నేలలు ఆడుకుంటున్నారన్న, మినిమం ఫెసిలిటీ ఇస్తే బందర్ నుంచి 4 పిల్లలు వెళ్ళినా 3 పిల్లలు వెళ్ళినా రాష్ట్రానికి ఆడినా దేశానికి ఆడినా మా బందరోడు అక్కడ ఆడుతున్నాడు అని చెప్పి గర్వపడతా మా ఊర్లో టీవీ చూస్తా చెప్తుంటారమ్మా. ఖచ్చితంగా నీకు ఎక్కడ అవకాశం ఉన్నా, ఎందుకంటే ఇంతకుముందు సార్ చైర్మన్ పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అన్న, వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ దొరికితమే కష్టంగా ఉంటుంది. నువ్వంటే నాలాంటి యంగ్స్టర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చేసి పెట్టాను అడగంగానే. నువ్వు అడిగిన కారణం చూసి ఇస్తున్నా, మన ఇద్దరు స్నేహం కాదు, నువ్వు అడిగిన కారణం బట్టి, ఎందుకంటే నేను ఒక యంగ్స్టర్గా వచ్చా కాబట్టి క్రీడల్లో ఎంత ఇబ్బందులు ఉంటే మినిమం ఫెసిలిటీస్ లేక పేదవారి పిల్లలు క్రీడలు ఆడుకోకూడదు, మనం పనులు చేసుకోవాలన్నట్టు క్రీడలకు దూరం అయిపోతున్నారు. ఖచ్చితంగా మచిలీపట్నం ఏర్పాటు చేద్దాం అన్నాడు, చెప్పింది చెప్పినట్టు గాలి వదిలేస్తాడేమో అనుకున్నా, కానీ ఈరోజు కళ్ళ ముందు సాక్ష్యం చేస్తున్నాను.